హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఏజీవీ స్పెషల్. సమ్మర్ లో మనకి ఎక్కువగా దొరికేది అండ్ సమ్మర్ లో మనం ఎక్కువగా తినేది కూడా మామిడి పండు. సో మామిడి పండుతో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే మ్యాంగో కస్టర్డ్. మీరు చాలా కస్టర్డ్ రెసిపీస్ చూసే ఉంటారు, బట్ ఈ స్టైల్లో మ్యాంగో కస్టర్డ్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ కస్టర్డ్ తయారు చేయడానికి మనం కస్టర్డ్ పౌడర్ ని కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మ్యాంగో కస్టర్డ్ కి ముందు కస్టర్డ్ పౌడర్ ని రెడీ చేద్దామండి. కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్, హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో అరకప్పు మిల్క్ పౌడర్, ఏ మిల్క్ పౌడర్ అయినా వాడచ్చండి, అరకప్పు కార్న్ఫ్లోర్ వేసి స్పీడ్ 1లో పెట్టి ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేయాలి. నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, కావాలంటే మీరు హాఫ్ స్పూన్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 కప్పుల పాలు వేయాలి. పాలు మరిగేలోపు ఒక అరకప్పు పాలలో 2.5 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కస్టర్డ్ పౌడర్ పాలు కలిపి పక్కన పెట్టాం కదా, అది ఇంకొకసారి కలిపి మరిగిన పాలలో వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్ల షుగర్, 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయాలి. ఈ కస్టర్డ్లో షుగర్ కొంచెం తక్కువ వేస్తేనే బాగుంటుందండి. మ్యాంగో కూడా వేస్తాం కదా, షుగర్ ఎక్కువ వేస్తే బాగా తీయగా అయిపోతుంది. పాలు కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారేలోపు ఒక మిక్సీ జార్లో 1/2 కప్ మామిడి పండు ముక్కలు వేసి బాగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బౌల్లో చల్లారిన కస్టర్డ్ని కూడా వేసి రెండింటినీ బాగా కలపాలి. నేను హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశానండి. మీ దగ్గర లేకపోతే విస్కర్ లేదా స్పూన్ అయినా యూస్ చేయొచ్చు. మిక్సీ కూడా చేయొచ్చండి, బట్ టేస్ట్ మారిపోతుంది. మ్యాంగో పేస్ట్ కస్టర్డ్ బాగా కలిపిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసి ఒకసారి కలపండి. నేను దానిమ్మ, కట్ చేసిన ద్రాక్ష పళ్ళు వేశాను. ఫ్రూట్స్ ఏమీ వేయకపోయినా పర్వాలేదండి. మీదని కొంచెం కట్ చేసిన మామిడి పండు ముక్కలు వేసి సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, వెంటనే చేసి తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.